Samskrutam Sarasa Bhasha Samskrutam Sarasa Sarala Manognya Mangala Deva Bhasha Samskrutam Madhura Bhasha Samskrutam Mridula Bhasha Samskrutam Mridula Madhura Manohara Amrita Tulya Bhasha Samskrutam Sanskritam Amrita Bhasha Sanskritam Atula Bhasha Sanskritam Sukriti Ganakriti Parilasita Shubha Varada Bhasha Sanskritam Bhuvana Bhasha Sanskritam Bhavana Bhasha Sanskritam Bharata Bhuvi Parilasita Kavya Mano Bhasha Samskritam Shastra Bhasha Samskritam Shastra Bhasha Samskritam Shastra Shastra Pradarsha Bharata Rashtra Bhasha Samskritam Dharma Bhasha Samskritam Dharma Bhasha Samskritam ఓం నమో వెంకటేశాయ. సంస్కృతం నేర్చుకుందాం కార్యక్రమానికి స్వాగతం. ఓం నమో వెంకటేశాయ. సంస్కృతం కేవలం భాష న. ఇయం భాష పంచసహస్ర వర్షాత్మికాయాః మహోన్నతాయాః భారతీయ సభ్యతాయాః ప్రతినిధిభూత అస్తి. సంస్కృతస్య అధ్యయనేన శుద్ధం ఉచ్చారణం స్పష్టా భావాభివ్యక్తి జ్ఞానం విజ్ఞానం విచక్షణ జ్ఞానం ఇత్యాదికం సంపద్యతే. సామాన్య మానవం మహోన్నతం సంపాదయితుం అపేక్షిత సామగ్రి శక్తిశ్చ సంస్కృత వాంగ్మయే పర్యాప్తతయా అస్తి. తిరుపతిస్థం అస్మాకం రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం సంస్కృత భారత్యాః సహయోగేన తిరుమల తిరుపతి దేవస్థానానాం శ్రీ వెంకటేశ్వర భక్తివాహిన్యాః సహయోగేన సంస్కృతం పఠామః ఇతి నామకం కార్యక్రమం నిర్వహతి. వయం అనేన కార్యక్రమేణ భవతః సర్వామపి సంస్కృత భాషాం శిక్షయామః ఇతి న వదామః, అపితు సుగమేన ద్వారేణ సంస్కృత భాషాభవనే భవతః ప్రవేశయితుం ప్రయత్నంతు కుర్మః. ఆగచ్చంతు సంస్కృతం పఠామః ఇత్యస్మిన్ కార్యక్రమే భవతాం హార్దం స్వాగతం. ఓం నమో వెంకటేశాయ. పఠామి సంస్కృతం నిత్యం. పఠామి సంస్కృతం నిత్యం. వదామి సంస్కృతం సదా. వదామి సంస్కృతం సదా. ధ్యాయామి సంస్కృతం సమ్యక్. ధ్యాయామి సంస్కృతం సమ్యక్. వందే సంస్కృతమాతరం. వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య ప్రసారాయ. సంస్కృతస్య ప్రసారాయ. నైజం సర్వం దదామ్యహం. నైజం సర్వం దదామ్యహం. సంస్కృతస్య సదా భక్తో. సంస్కృతస్య సదా భక్తో. వందే సంస్కృతమాతరం. వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య కృతే జీవన్. సంస్కృతస్య కృతే జీవన్. సంస్కృతస్య కృతే యజన్. సంస్కృతస్య కృతే యజన్. ఆత్మానమాహుతం మన్యే. ఆత్మానమాహుతం మన్యే. వందే సంస్కృతమాతరం. వందే సంస్కృతమాతరం. వందే సంస్కృతమాతరం. వందే సంస్కృతమాతరం. వందే సంస్కృతమాతరం. గత భాగంలో నేర్చుకున్న కొన్ని ముఖ్యాంశాలను ఇప్పుడు పునః సమీక్షించుకుందాం. యదా అంధకారః భవతి
తదా సిక్తవర్తికాం జ్వాలయతి. యదా సూర్యోదయః భవతి తదా కమలం వికసతి. యదా సూర్యోదయః భవతి తదా కమలం వికసతి. యదా పిపాసా భవతి, యదా పిపాసా భవతి తదా జలం పిబామి. యదా పిపాసా భవతి తదా జలం పిబామి. యదా పరీక్షా భవతి తదా పఠామి. యదా పరీక్షా భవతి తదా పఠామి. ఇప్పుడు సంస్కృతంలో రంగుల పేర్లను అభ్యసిద్దాం. వస్త్రస్య వర్ణః శ్వేతవర్ణః. వస్త్రస్య వర్ణః శ్వేతవర్ణః. వస్త్రస్య వర్ణః కః? వస్త్రస్య వర్ణః శ్వేతవర్ణః. యుతకస్య వర్ణః రక్తవర్ణః. యుతకస్య వర్ణః రక్తవర్ణః. యుతకస్య వర్ణః కః? యుతకస్య వర్ణః రక్తవర్ణః. ఉత్తమం. పుస్తకస్య వర్ణః హరితవర్ణః. పుస్తకస్య వర్ణః హరితవర్ణః. పుస్తకస్య వర్ణః కః? పుస్తకస్య వర్ణః హరితవర్ణః. ఉత్తమం. యుతకస్య వర్ణః నీలవర్ణః. యుతకస్య వర్ణః నీలవర్ణః. యుతకస్య వర్ణః కః? యుతకస్య వర్ణః నీలవర్ణః. ఉత్తమం. ఊరుకస్య వర్ణః కృష్ణవర్ణః. ఊరుకస్య వర్ణః కృష్ణవర్ణః. ఊరుకస్య వర్ణః కః? ఊరుకస్య వర్ణః కృష్ణవర్ణః. ఊరుకస్య వర్ణః కృష్ణవర్ణః. వస్త్రస్య వర్ణః ధూసరవర్ణః. వస్త్రస్య వర్ణః ధూసరవర్ణః. వస్త్రస్య వర్ణః కః? వస్త్రస్య వర్ణః ధూసరవర్ణః. పుస్తకస్య వర్ణః పాటలవర్ణః. పుస్తకస్య వర్ణః పాటలవర్ణః. పుస్తకస్య వర్ణః కః? పుస్తకస్య వర్ణః పాటలవర్ణః. మాలాయాః వర్ణః కేసరవర్ణః. మాలాయాః వర్ణః కేసరవర్ణః. మాలాయాః వర్ణః కః? మాలాయాః వర్ణః కేసరవర్ణః. ఉత్తమం. పుష్పస్య వర్ణః పీతవర్ణః. పుష్పస్య వర్ణః పీతవర్ణః. పుష్పస్య వర్ణః కః? పుష్పస్య వర్ణః పీతవర్ణః. పుష్పస్య వర్ణః పీతవర్ణః. సమీచీనం. మహోదయ, భవతః యుతకస్య వర్ణః కః? మమ యుతకస్య వర్ణః నీలవర్ణః. భవతః యుతకస్య వర్ణః కః? మమ యుతకస్య వర్ణః నీలవర్ణః. భవత్యాః వస్త్రస్య వర్ణః కః? మమ వస్త్రస్య వర్ణః శ్వేతవర్ణః. కూప్యాః వర్ణః కః? కూప్యాః వర్ణః రక్తవర్ణః. ఉత్తమం. మహోదయ, పృచ్చతు. స్యూతస్య వర్ణః కః? స్యూతస్య వర్ణః పాటలవర్ణః. స్యూతస్య వర్ణః పాటలవర్ణః. ఉత్తమం. మహోదయ, పృచ్చతు.
पुस्तकस्य वर्णः कः? पुस्तकस्य वर्णः हरितवर्णः। उत्तमम्। महोदय, मम वस्त्रस्य वर्णः कः? भवतः वस्त्रस्य वर्णः श्वेतवर्णः। भवतः वस्त्रस्य वर्णः श्वेतवर्णः। उत्तमम्। महोदय, ऊरुकस्य वर्णः कः? ऊरुकस्य वर्णः कृष्णवर्णः। ऊरुकस्य वर्णः कृष्णवर्णः। उत्तमम्। महोदय, पृच्छतु। वस्त्रस्य वर्णः कः? वस्त्रस्य वर्णः धूसरवर्णः। वस्त्रस्य वर्णः कः? वस्त्रस्य वर्णः धूसरवर्णः। मालायाः वर्णः कः? मालायाः वर्णः केसरवर्णः। मालायाः वर्णः कः? मालायाः वर्णः केसरवर्णः। उत्तमम्। लड्डुकम्। लड्डुकस्य रुचिः मधुरः। लड्डुकस्य रुचिः मधुरः। जम्बीरफलम्। जम्बीरफलस्य रुचिः आम्लः। जम्बीरफलस्य रुचिः आम्लः। मरीचिकायाः रुचिः कटुः। मरीचिकायाः रुचिः कटुः। लवणम्। लवणस्य रुचिः लवणः। लवणस्य रुचिः लवणः। कारवेल्लम्। कारवेल्लम्। कारवेल्लस्य रुचिः तिक्तः। कारवेल्लस्य रुचिः तिक्तः। आम्लकस्य रुचिः कषायः। महोदय, पृच्छतु सुब्रह्मण्य। रसगोलकस्य रुचिः का? रसगोलकस्य रुचिः मधुरः। रसगोलकस्य रुचिः का? रसगोलकस्य रुचिः मधुरः। समीचीनम्। महोदय, पृच्छतु। कारवेल्लस्य रुचिः का? कारवेल्लस्य रुचिः तिक्तः। कारवेल्लस्य रुचिः का? कारवेलस्य रुचिः तिक्तः। उत्तमम्। महोदय, पृच्छतु। क्वथितस्य रुचिः का? क्वथितस्य रुचिः कटुः। क्वथितस्य रुचिः का? क्वथितस्य रुचिः कटुः। उत्तमम्। महोदय, लवणस्य रुचिः का? लवणस्य रुचिः लवणः। लवणस्य रुचिः का? लवणस्य रुचिः लवणः। उत्तमम्। महोदय, वदतु। तिरुमललड्डुकस्य रुचिः का? तिरुमललड्डुकस्य रुचिः मधुरः। వేషభాషల నామములు కూడా అభ్యసిద్దాం. సమవేశః. సమవేశః. పరిధానం. పరిధానం. ఊరుకం. అర్ధోరుకం. అర్ధోరుకం. వ్యాయామవస్త్రం. తరణావేశః. తరణావేశః. క్రీడావేశః. క్రీడావేశః. కార్యాలయవేశః. కార్యాలయవేశః. రాంకవం. రాంకవం. పూర్ణబాహుకం. పూర్ణబాహుకం. టీయుతకం. టీయుతకం. స్వేదకం. స్వేదకం. నిచోలః. అంతరీయం. అంతరీయం. అర్ధనిచోలః. అర్ధనిచోలః. జానునిచోలః.
जानुनिचोलः वर्षात्री वर्षात्री शाटिका शाटिका चित्रशाटिका चित्रशाटिका कञ्चुकं कञ्चुकं युतकं युतकं अन्तर्युतकं अन्तर्युतकं प्रावारकं प्रावारकं चित्रवेष्टिः चित्रवेष्टिः निशांशुकं निशांशुकं मलिनरोधकं मलिनरोधकं सुब्रह्मण्य पंच वाक्यानि वदतु मम नाम सुब्रह्मण्यः रामः वनं गच्छति ईश्वरः पठित्वा भोजनं करोति गणेशः ईश्वरः च वेदं पठति सीता लक्ष्मणः गणेशः च भोजनं करोति अहं संस्कृतम् आङ्ग्लभाषां कन्नडम् अपि जानामि उत्तमं गुरुराजा पञ्चवाक्यानि वदतु अहं गतवर्षे वारीयात्रां गतवान् अहम् आगामिवर्षे वारीयात्रां गमिष्यामि सः पूर्वतनकाले राजा आसीत् श्रीरामचन्द्रः अयोध्यानगरे राजा आसीत् ह्यः मम अनुजस्य उपनयनम् अभवत् महति शैत्यम् अस्ति अतः स्वेदकं धरामि शैत्यम् अस्ति अतः स्वेदकं धरामि मधुरम् अस्ति तक्रम् अस्ति अहं तक्रम् एव पिबामि यदि व्याघ्रः आगच्छति तर्हि भवान् किं करोति यदि व्याघ्रः आगच्छति तर्हि धावामि यदि व्याघ्रः आगच्छति तर्हि धावामि दुर्योधनस्य मातुलः शकुनी भवति अधुना समयः कः अधुना समयः पञ्चवादनम् लवणस्य रुचिः लवणं भवति ह्यः कार्यक्रमः सम्यक् आसीत् सम्यक् पठतु इति मम माता वदति उत्तमम् पूजे एषा लिखति सः लिखति अहं लिखामि अहं चलनचित्रं द्रष्टुं गच्छामि अहं चलनचित्रं दृष्ट्वा आगच्छामि वयं चलनचित्रं दृष्ट्वा आगच्छामः सम्यक् अभ्यासं करोतु इति शिक्षकः वदति यदा वृष्टिः आगच्छति तदा छत्रं स्वीकरोमि उत्तमम् उपविशतु इप्पुडु ओक कथ विंदाम् स्वधर्मे निधनं श्रेयः काश्यां कर्पूरपटः नाम रजकः आसीत् सः प्रतिदिनं जनानां वस्त्राणि गङ्गां नीत्वा प्रक्षालयति स्म अतः
सः वस्त्रवहनार्थम् एकं गर्दभं गृहरक्षणार्थम् एकं शुनकं च पोषयन्नासीत् एकस्मिन् मध्यरात्रसमये यदा रजकः गहननिद्रामग्नः आसीत् तदा एकः चोरः तस्य गृहे प्रविष्टः गृहे प्रविशन्तं तं दृष्ट्वा भो मित्र उत्तिष्ठतु गृहे चोरः प्रविष्टः स्वामी निद्रामग्नः किं तेन भषणं कृत्वा स्वामिनम् उत्थापयतु चोरं भाययतु किमर्थं निःशब्दः तिष्ठति विलम्बं मा करोतु स्वीयं कर्तव्यं निर्वहतु भषतु स्वामिनं जागरयतु अहं मम कर्तव्यं किमिति सम्यक् जानामि तर्हि शीघ्रतया भषतु चौर्यात् पूर्वं स्वामिनं जागरयतु यः स्वामी स्वसेवकानां शुभाशुभं न चिन्तयति तादृशस्वामिनः हानिः भवति चेदपि मम का चिन्ता किमर्थम् एवं वदति भवान् स्वामी मम कृते भोजनं नयच्छति मम विषये तस्य चिन्तैव नास्ति अतः अहं तस्य सेवां न करिष्यामि चोरः प्रविष्टः ईदृशसमये भवतः अवधानं भोजने वा तुरतां भषतु भवान् मां बोधयति किम् यदि भवतः तावती स्वामिभक्तिः अस्ति तर्हि भवानेव ध्वनिं कृत्वा मम कर्तव्यं निर्वहतु शीघ्रं यदि स्वामी न उत्तिष्ठति चोरः स्वकर्म सम्पादयिष्यति अतः अहमेव ध्वनिं करोमि इत्थं विचिन्त्य गर्दभः उच्चैः ध्वनिं करोति मम निद्राभङ्गः केन वा दुष्टेन कृतः मध्यरात्रे अयं गर्दभः ध्वनिं कृत्वा मम निद्राभङ्गं कृतवान् तं न त्यजामि इति वदन् रजकः लगुडेन गर्दभं सम्यक् ताडयति गर्दभः दण्डनेन महतीं वेदनाम् अनुभवति संस्कृतकथ विन्नाम् कदा ఈనాటి సంస్కృతం నేర్చుకుందాం కార్యక్రమంలో అనేక క్రియాపదాలను నేర్చుకున్నాం కదా తరువాయి భాగంలో మరొక కొత్త పాఠంతో కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ సర్వే భవంతు సుఖినః సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్ మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్ ఓం శాంతి శాంతి శాంతిః ఓం శాంతి శాంతి శాంతిః పురాతన శిరస్త్రం పురాతన శిరస్త్రం నూతన శిరస్త్రం నూతన శిరస్త్రం పురాతన శిరస్త్రం పురాతన వస్త్రం నూతన వస్త్రం పురాతన వస్త్రం నూతన వస్త్రం పురాతన పుస్తకం పురాతన పుస్తకం నూతన పుస్తకం నూతన పుస్తకం నూతన స్యూతః పురాతన స్యూతః నూతన హస్తఘటీ నూతన హస్తఘటీ పురాతన హస్తఘటీ పురాతన హస్తఘటీ పురాతన దూరవాణీ పురాతన దూరవాణీ నూతన దూరవాణీ Samskrutam, Tirumala Tirupati Devsathanam.